డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మేము వయసవ విడిదికి సంబంధించినటువంటి టూర్కి వెళ్ళినప్పుడు కొడైకెనాల్ మరియు ఊటీ వెళ్ళినప్పుడు జరిగినటువంటి కనిపించినటువంటి నేచురల్ ఫినామినా దృగ్విషయము పరిసరాల్లో ఉన్నటువంటి దృక్విషయం మనం కూడా మన పరిసరాల్లో చలికాలంలో మంచు భాగం కురిసేటటువంటి టైంలో ఉదయం పూట సూర్యకిరణాలు కనుక మన చెట్లు పైభాగం నుంచి ప్రసరిస్తున్నప్పుడు చూసినట్లయితే అది ఒక కాంతి పుంజాన్ని ఆ మంచు భాగం నుంచి వచ్చేటట్టు చూ చూడవచ్చు మనందరం కూడా ఆ జరిగేటువంటి ఆ దృగ్విషయాన్ని ఏమంటామంటే టిండాల్ ప్రభావము అంటాం టిండాల్ ఎఫెక్ట్ అంటే కొలాయిడ్లో ఉండే కణాల దుశ్య కాంతి పుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని టిండాల్ ప్రభావం అంటాము అంటే దాని అర్థం ఏంటంటే అవల కొలాయిడ్స్ అంటే విజాతీయ మిశ్రమాలు యాక్చువల్గా ఇవి అసలు కంటికి కనిపించవు అంటే మీకు అర్థం విధంగా చెప్పాలంటే మంచు అంటే అర్థం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి దుమ్మి ధూళి కణాలతో మంచు కణాలు కూడా అంటే నీటి తుంపర్లు మన కంటికి కనిపించిన తుంపర్లు వాతావరణంలో ఉంటూ ఉంటాయి అవే కొలాయిడ్స్ అని చెప్పేసి ఉంటాము కానీ అవి మాత్రం దాని నుంచి కాంతి పరిక్షేపణ గావించబడితే మాత్రం ఆ కణాలను మనం చూడవచ్చు ఆ చూసేసే దు దుర్గ్విషయాన్ని ఏంటంటే టిండాల ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం ఇవి మన ఇళ్ళల్లో కిటికీల నుంచి వస్తున్నటువంటి కాంతిని కనుక మనం గమనిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి దుమ్మి ధూళిని క్లారిటీగా చూడవచ్చు అది కూడా టిండాల ఎఫెక్ట్ అయ్యి తర్వాత మనం ఎక్కువ శాతం అడవులు ఆ ప్రాంతంలో పైనుంచేటువంటి వచ్చేటువంటి చూసారా అవి కాంతి పుంజాలన్నీ కూడా టిండాల్ ఎఫెక్ట్ అయ్యాయి తర్వాత మనకి పొగమంచు కూడా ఉంటుంది అది కూడా రాత్రిపూట వాహనాలు పోయేటప్పుడు ఆ కాంతి పుంజం మనకి వాహనాల యొక్క లైట్ల యొక్క కాంతి పుంజాన్ని మనం చూడవచ్చు అది కూడా టిండాల్ ఎఫెక్టే ఇది దీని గుండా వీటి గుండా స్థిరంగా పోయే కణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కాంతి పుంజము పరిక్షేపణ కావించబడుతూ ఉంటుంది దాన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటాము ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనే విషయం మీరు గమనిస్తే మన ఇంట్లో అమ్మ వంట చేసేటువంటి ఆ పాత్ర పైభాగం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పైభాగంలో కూడా మనకి నీ నీరు ఆవిరైపోతున్నప్పుడు కానీ ఏదన్నా పాత్రలో నుంచి వేపస్ రూపంలో బయటకు వెళ్తున్నప్పుడు మనం కనుక ఒక ఒక లైట్ వేసినట్లయితే ఆ లైట్ కాంతి కూడా మనకి ఆ వేపర్ కొలాయిడ్స్ గుండా వెళ్ళేటువంటి కాంతి పరిక్షేపించబడుతుంది ఆ చూసేటువంటి ప్రభావాన్ని మనం టిండాలు ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాము మన దగ్గర జరిగేటువంటి చాలా సినిమా హాల్లో కూడా ప్రొజెక్టు తర్వాత ఈ మధ్య ఎల్ఈడి ప్రొజెక్టర్లు కూడా మన ఇల్లలో వస్తున్నాయి వాటన్నిటి యొక్క కాంతి పుంజాలన్నీ కూడా తిండాల ప్రభావమే మన ఇల్లో జరిగేటువంటి ఈ విషయాలు దృగ్గ విషయాలను గురించి నేర్చుకోవాలి వెరీ గుడ్ సైన్స్ అభివృద్ధి చెందిని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్